అనేటువంటివి ఎలా ఉండాలంటారు, అసలు సంక్షేమ పథకాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి దీని ప్రకారం ఎలా ఎలా ఉంది? ఇప్పుడు మనం చూస్తుంటే సార్, ఉచిత సంక్షేమ పథకాల వలన ఎలాంటి అభివృద్ధి ఈ దేశం చూడలేదు. మనం 70 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఈ ఉచిత సంక్షేమ పథకాలు అనేవి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఈ ఉచిత సంక్షేమ పథకాలు రాజ్యాంగ అమలుకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఈ సంక్షేమ ఉచిత పథకాలు అనేవి కేవలం వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప దేశ ప్రయోజనాల కోసమైతే కాదని నేను నిర్మాణమాటంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు సార్. పొలిటికల్ ఇది ఒకటి, ఎడ్యుకేషన్ మీద ఒకటి సార్. మరి ఇప్పుడు అమలు చేస్తున్నది ఏది కరెక్ట్ గా చేస్తున్నారు సార్? ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఒక అంటే ఇప్పుడు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, ప్రతి కులానికి ఒక ఈ పర్సెంటేజ్ రిజర్వేషన్ అని ప్రతిదీ కూడా కులాలను విభజించి రకరకాలుగా చేస్తున్నటువంటివి ఈరోజు చూస్తున్నాం సార్. సో అసలు అంబేద్కర్ ఆశయం ఏంటి సార్? రిజర్వేషన్ అనేది సాంఘికంగా సాంఘిక బహిష్కరణకు ఎవరైతే గురి అయినారో వారికి కొంత అవకాశాలు కల్పించి వారిని కూడా ఈ యొక్క సమాజంలోకి ఒక మనుషులుగా తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంలో, అంటే వారు మనుషులుగా జీవించినా కూడా సాంఘిక బహిష్కరణకు వారు గురి అయి ఉన్నారు. వారికి కొంత అవకాశాలు కల్పించి వారిని ఈ యొక్క సమాజంలో వారిని ఒక మనుషులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రిజర్వేషన్ అనేది ఆ మహానుభావుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ రిజర్వేషన్లకు కూడా తిరోధకాలు వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రిజర్వేషన్లని చెప్పుకుంటున్నారే కానీ అవి ఆచరణకు ఇవాళ నోచుకోలేకపోతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవాళ రిజర్వేషన్ ఉంది మీకేమని అంటున్నారు, కానీ అసలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే కదా మరి ఎన్ని ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో ఇచ్చారు, ఎన్ని రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాల్లో వాళ్ళు వచ్చారు అనేది లేదు సార్. ఈ మధ్య కాలంలో అయితే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ జరగడం లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి కదా, అందులో రిజర్వేషన్లు వస్తుంటాయి. ఇవాళ విద్యాపరంగా చూస్తున్నా కూడా మనకి ఈ ప్రైవేటైజేషన్ కారణంగా, ఇప్పుడు ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ లేదు కదా, మరి అలాంటప్పుడు ప్రైవేటైజేషన్ డెవలప్మెంట్ అవుతూ ఉంది. ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ 1/1 క్లోజ్ చేసుకుంటా వస్తున్నారు. మరి రిజర్వేషన్ ఉండి ఉపయోగం ఏముంది? ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ లేదు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా మీరు అడిగినటువంటి క్వశ్చన్, కుల ప్రాతిపదిక కార్పొరేషన్స్ సార్, అది కరెక్ట్ కాదు సార్. ఇవాళ మనకి భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే సమానత్వ హక్కులు సార్. సమానత్వ హక్కు అంటే వారికి విద్యాపరమైనటువంటి సమానత్వం, వైద్యంలో సమానత్వము, ఆర్థిక పరమైనటువంటి సమానత్వం, రాజకీయ ప్రాధాన్యం, ఇలా అన్ని అంశాలకు సంబంధించి అక్కడ సమానత్వ హక్కు అని ఒకటి ఉంది సార్. ఆ హక్కు సక్రమంగా అనే ఇంప్లిమెంట్ జరిగినప్పుడు మనకి ఈ అవకాశం ఉండదు సార్. ఈ కార్పొరేషన్స్ అనేవి కూడా కులానికి కులానికి మధ్య ఒక అడ్డుగోడలే తప్ప ఇవి అభివృద్ధికి సమస్యలు కావనేది నా ఉద్దేశం సార్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.